నీ కార్ మెకానిక్ ఉచ్చకదరా ఎరా పండు మీ ఇద్దర్ని కొన్నాళ్ళు ఆ మెకానిక్ షెడ్ లో చేర్పించాను నా హోటల్ని షెడ్ గా మార్చుకో నీతో పాటు నేను గ్యారేజ్ ఓపెనింగ్ వచ్చి అన్నయ్యని సర్ప్రైజ్ చేస్తాను అమ్మా నాన్న గ్యారేజ్ ఏదైనా పెద్ద ఇబ్బంది వస్తే తప్ప రాకుండా ఉండరు నేను ఫోన్ చేశాను వస్తానని చెప్పారు చిన్న ఎందుకమ్మా అంత బాధపడతావు నువ్వేమీ కావాలని చేసింది కాదుగా కానీ అక్కడ అన్నే చాలా ఎదురు చూస్తూ ఉంటాడు డాడీ ఏం చేస్తాం అనుకోకుండా జరిగింది కదా అర్థం చేసుకుంటాడులే నేను తర్వాత వెళ్లి కలుస్తాను తర్వాత ఎలాగో కలుస్తాను డాడీ కానీ ఇవాళ గ్యారేజ్ ఓపెనింగ్ కదా ఇప్పుడు మనం వెళ్ళకపోతే తను చాలా బాధపడతాడు డాడీ నిజమేనమ్మా కానీ ఎలా వెళ్తాం మమ్మీ నన్ను ఎలాగో పంపించదు నేను రాలేను కూడా డాడీ పోనీ మీరు వెళ్ళొచ్చు కదా నేనా నిన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్తాను నాకేం కాలేదు కదా డాడీ నేను బానే ఉన్నాను మీరు వెళ్ళండి నన్ను చూసుకోవడానికి మమ్మీ ఉంది హాస్పిటల్ స్టాఫ్ ఉంది కనీసం మీరైనా అక్కడికి వెళ్ళకపోతే అన్నయ్య చాలా డిస్టర్బ్ అవుతాడు డాడీ నా మాట విని మీరు వెళ్ళండి ఇక మీరేం ఆలోచించకండి డాడీ మమ్మీ వచ్చేలాగా మీరు వెళ్ళండి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రమ్మన్నా రాదు డాడీ మీరు వెళ్ళండి డాడీ నా మాట వినండి డాడీ ప్లీజ్ డాడీ ఇంకేం ఆలోచించకండి వెంటనే బయలుదేరండి సరేనమ్మా నువ్వు జాగ్రత్త ఓకే డాడీ ఏం డాడీ ఇంకా రారా ఏంటి నాతో బయలుదేరుతున్నారనే చెప్పారు ఇంకా రాలేదేంటి ఆలస్యం అవుతుందేమో అదే నాకు అర్థం కావడం లేదమ్మా ఈ పాటికి వచ్చేయాలే అసలు గుర్తుందో లేదో ఒకసారి ఫోన్ చేద్దామా డాడీ చిల్లా టైం దాటిపోతుందిరా రాజాగారు రావడం లేట్ అవుద్దేమో మనం పూజ మొదలుపెట్టి వచ్చిన వాళ్ళతో ప్రారంభోత్సవం చేయిద్దాం ఆయన వస్తారు బాబాయ్ మంచి పని ఆలస్యం చేయకూడచ్చిన్న ముహూర్తం దాటిపోకూడదు అయ్యా పెద్దవారు మీరైనా కాస్త చెప్పండి వాడికి అవును చిన్న బహుశా రాజాకి ఏదైనా ఆఫీస్ పని పడిందో లేక మరేదైనా ఇబ్బంది వచ్చిందో తన కోసం లేట్ చేయడం ఎందుకు టైంకి అన్ని జరిపించేద్దాం ఇంకా కోపం తగ్గలేదన్నమాట అందుకే రాలేదు రారాజా ఏంటి ఇంత ఆలస్యమైంది నీ గురించి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావు తెలుసా అదంతా తర్వాత చెప్తాను అనుకుంటా రాజా గారు అందరూ మీ గురించి ఎదురు చూస్తున్నావు ముహూర్తం టైం అయిపోతుంది మీరు వస్తారు రారు అని చాలా టెన్షన్ పడ్డామండి చిన్న పిలిచాక రాకుండా ఎలా ఉంటాను రండి మీ చేతుల మీదుగా ఈ గ్యారేజ్ ఓపెన్ చేయాలి పదరాజా
చేయండి. తాతయ్య నువ్వు కూడా రా. భగవంతుడా, నా బిడ్డను చల్లగా కాపాడు స్వామి. నా కొడుక్కి నేను తండ్రిని అని తెలియకుండానే నా చేతుల మీదుగా ఈ గ్యారేజ్ ఓపెన్ చేయించాడు. వాడి భవిష్యత్తు బాగుండాలి. దేవుడా, ఒకరికొకరు తెలియకుండా మా కుటుంబం అంతా ఒకే చోట ఉన్నా మంచి మనసుతో మొదలైన ఈ గ్యారేజ్ నా మనవడికి మంచి భవిష్యత్తు నుంచి గొప్పవాణి చేయాలి. పుట్టిన నెలకి మా అమ్మా నాన్నని తాతయ్యని కలిశాను. వాళ్ళెవరో తెలుసుకున్నాక అందరిని పిలిచి గ్యారేజ్ మొదలుపెట్టాను. ఈ రకంగా కలిసిన నా కుటుంబం ఎప్పటికీ నాకు దూరం కాకుండా చూడతల్లి. ఒరే చిన్న, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోరా. తాతయ్య, అందరికంటే పెద్దవాడివి, ముందు నువ్వు నన్ను దీవించాలి. విజయోస్తు, నీకంతా మంచి జరగాలరా చిన్న. ఇదిగో ఇక్కడి నుంచి నీకంతా మంచి జరుగుతుందిరా. ఇదిగో నువ్వు మీ అమ్మ నాన్న దీవెనలు కూడా తీసుకో. అవునరా, నీకు అమ్మ నాన్నలు దొరికేంత వరకు వీళ్ళే మీ అమ్మ నాన్నలు అనుకోవచ్చుగా. అమ్మ కరుణ, ఇలా రామారా. వెళ్ళు. కొత్త జీవితం మొదలు పెట్టావు, నీకంత మంచి జరుగుతుంది నాన్న. చిన్న, ఇది తీసుకో. ఇది కాదనుకు చిన్న, నా సంతృప్తి కోసం ప్లీజ్. బాబాయ్ బాబాయ్, నన్ను దీవించు బాబాయ్. అరే అరే అరే.
నాకెందుకురా? పెద్దవాళ్ళే కదండి, దీవించండి. మీలాంటి వాళ్ళ ఆదరణ పొందే వాడు ఈరోజు ఇలా ఉన్నాడు. మీరు చేసిన సహాయం చిన్నదేం కాదండి, దీవించండి. దీవించు బాబాయ్. లేవరా, నువ్వు బాగుండాలి చిన్న, అదేరా మా అందరి కోరిక. తప్పకుండా బాబాయ్. మనోడా, ఇదిగో మొదటి బోని నాదే. నా కారుకి ఏదో సౌండ్ వస్తుంది, నువ్వు దాన్ని చెక్ చేయి. ఓకే తాతయ్య. ఇదిగో నీ మొదటి ఆదాయం, ఉంచుకో. తాతగారు, అయితే ప్రతిసారి మీ కారు మా దగ్గరికే తీసుకురావాలి. రిపేరింగ్ ఛార్జీలు బాగా ఇస్తున్నట్టున్నారు, పైగా అన్ని కొత్త నోట్లే. ఆ డబ్బులతో మంచి వర్క్షాప్ కట్టేస్తాం. అక్కడ ఈ పాటికి గ్యారేజ్ ఓపెనింగ్ కూడా అయిపోయి ఉంటుంది. నేను అనవసరంగా ఇక్కడ ఉండిపోయాను, నేను వెళ్ళినా బాగుండేది. ఎలా ఉన్నాను? కాస్తైనా నొప్పి తగ్గిందా? పూర్తిగా తగ్గిపోయింది మమ్మీ. అలా ఎలా తగ్గుతుంది? నువ్వు టాబ్లెట్స్ ఇచ్చావు కదా మమ్మీ, అయితే వెంటనే తగ్గిపోతుందా? మమ్మీ, నేను ఒకసారి మా ఫ్రెండ్ని కలిసి రావాలి. వెళ్ళి వెంటనే వచ్చేస్తాను మమ్మీ. ఇకేమైనా తిక్క? కాలు బెనికింది, రెస్ట్ తీసుకోవాలని చెప్తుంటే వెళ్తానంటావేంటి? అయినా ఎందుకు అంత తొందర పెడుతున్నావు? చెప్పాను కదా మమ్మీ, ఫ్రెండ్ ని కలవాలని. ఎవరే అంత ముఖ్యమైన ఫ్రెండ్? చిన్న. చిన్నానా? ఓ, నీకు తెలియదు కదా, ఈరోజు ఆ చిన్నగాడు అమ్మా నాన్న గ్యారేజ్ అని పేరు పెట్టి ఒక మెకానిక్ షెడ్ ఓపెన్ చేస్తున్నాడు. దానికి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? మీ ఆయన రాజా, ఆయన గారి ప్రియురాలు కరుణ, వాళ్ళిద్దరినీ కాపాడడానికి మా నాన్నగారు కృష్ణప్రసాద్. నిజమా? ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నాను. మీ ఆయన్ని నేను అక్కడ చూశాను, కావాలంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఏంటి, ఫోన్ చాలా బిజీగా ఉంది కదా? ఎందుకంటే ఆయన అక్కడ చాలా బిజీ. ఎందుకు ఆంటీ? మా డాడీ మీద ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు. మీకు వేరే పని పాట ఏం ఉండదా? ఎప్పుడు ఏదో ఒకటి చెప్పకపోతే మీకు మనశ్శాంతి ఉండదా? నువ్వు నోరు మొయ్యవే. యువతలు నీకు ఇంత ప్రమాదం జరిగితే నిన్ను వదిలేసి అక్కడికి వెళ్తారా మీ నాన్న? నీకంటే నాకంటే ఆ చిన్నగాడి ముఖ్యమైపోయాడా? నాకేం కాలేదని నువ్వే చెప్పావు కదా మమ్మీ. అయితే మాత్రం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతారా? యువతలో ఓ కుటుంబం ఉంది, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని అసలు ఏ కోసానైనా ఆలోచన ఆయనకుందా? ఎందుకుంటుంది అమృత, అక్కడుంది ఎవరు? కరుణ. వాళ్ళిద్దరికి పుట్టిన చిన్న. కొడుకు భవిష్యత్తు కోసం ఈయన గారు పునాదులు వేస్తున్నారు కదా, ఆ గ్యారేజ్ పెట్టించింది కూడా మీ ఆయనే అనుకుంటాను. దానికోసమే వీళ్ళందరూ వెళ్లారు. ఇదిగో నీ కూతురు కూడా అక్కడికే వెళ్ళడానికి తెగ తాపత్రయ పడుతోంది పాపం. అంతే భార్గవి, అందరికీ వాడు దగ్గరైపోయాడు. వీళ్ళందరూ ఒక్కటే, నేనే పరాయిదాన్నైపోయాను. నిన్ను నిజంగానే పరాయిదాన్ని చేస్తున్నారు అమృత, నువ్వంటే నిర్లక్ష్యం. నువ్వు ఒట్టి భార్యవి, ఎప్పటికీ ఇక్కడే ఉంటావు. ఎన్ని అన్నా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళవనే నమ్మకం కుదిరింది, అందుకే నిన్ను పట్టించుకోడు. కానీ ఆ ప్రియురాలు అలా కాదు కదా, కాదంటే ఎక్కడికి వెళుతుందో అన్న భయం, అందుకే వదలకుండా వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాడు. అసలు నువ్వు చాలా తప్పులు చేశావు అమృత. ఇదిగో
ఈ కూతురు ఏమవుతుందో అని అను కోసం నీ ఆత్మాభిమానాన్ని చంపుకున్నావు. అసలు నువ్వు ఆ రోజే గట్టిగా నిలబడి విడాకులు ఇచ్చేసుండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? చేతులారా తప్పులు చేసుకున్నావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. మొత్తానికి మన చిన్న ఒక దారిలోకి వచ్చినట్టేనమ్మా. ఎంత చెప్పినా వినేవాడు కాదు. మూర్ఖంగా వెళ్ళి ఎక్కడ చిక్కులు తెచ్చుకుంటాడో అనుకునేవాణ్ణి. ఏదైతేనే చక్కగా బయటపడ్డాడు. ముందు ఆ భార్గవి చేతుల్లోంచి బయటపడి బ్రతకాలన్న ఆలోచనలో పడ్డాడమ్మా. అది నాకు సంతోషంగా ఉందమ్మా. నాకు అదే ఆనందంగా ఉంది డాడీ. ఎంతమందిని ఎన్ని చెప్పినా ఏదో రకంగా వాడి మనసు మార్చాలని చూసినా వింటేనా, ఆ మొండితనంలో మాత్రం వాడు 100కి 100% ఆయన పోలికే అనుకోండి. అవును, మంచివన్నీ నీ పోలికలు, ఇలాంటివన్నీ నా పోలికలా? సరిపోయింది, అక్కడికి నువ్వేదో ఏమీ తెలియనట్లు చెప్తున్నావుగా. పైకి కనిపించవు గాని నువ్వు మొండిదానివే. అవును మరి, మొండిగా ప్రవర్తించేది నేనే కదా. ఎంతమంది చెప్పినా తమరి పద్ధతి మార్చుకున్నారా? ఒకప్పుడు ఎవరిని పడితే వాడిని కొట్టి రౌడీలా ఉంది ఎవరో. నేనైనా నీకోసం మారాను, కానీ నువ్వేదైనా అనుకుంటే ఎవరు చెప్పినా వినేదానివా? ఈ రోజుకే అదే మొండితనం, వాడికి అన్ని నీ పలుకులే. అక్కడికి తమరేదో తక్కువైనట్టు. ఆ మొండితనంతోనే కదా నాకు తాళి కట్టింది. తాళి కట్టినా నువ్వేమన్నా దారికొచ్చావా? నువ్వు నన్ను నడిపించలేదు. ఆపండి. ఏంటిది, మీ ఇద్దరు ఇంకా పోట్లాడుకుంటారేంటి? మీరింకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఏంటి? మధ్యవర్తిగా నేను ఒక మాట చెప్తాను. చిన్నకి మీ ఇద్దరి మొండితనమే వచ్చింది. ఇందులో ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. కాకపోతే మీ ఇద్దరు ఆలోచనల విధానంలో తేడా గాని ఇద్దరు ఇద్దరే. అమ్మయ్యా, మీ ఇద్దరి మొహాల్లో చిరునవ్వు చూసి చాలా కాలమైందమ్మా. ఎప్పుడు ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉండేది. అవునంకుల్, చిన్న భార్గవిని కాదు అనుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. అసలు వాణ్ణి ఇంకా మంచి స్థాయిలో నిలబెట్టాలి అనుకున్నాను. వాడిని తీసుకొచ్చి నా కుర్చీలో కూర్చోబెట్టాలి అనుకుంటున్నాను అంకుల్, అప్పుడే నాకు సంతృప్తి. చూడు రాజా, చిన్న ఇప్పుడే కదా మన దారిలోకి వస్తున్నాడు. వాణ్ణి కాస్త కుదురుకొని ఒక్కో మెట్టు ఎక్కించాలి, కానీ ఒక్కసారి అంటే కష్టం కదా. కానీ వాడలా కార్లు రిపేర్ చేసుకుంటూ ఉంటే కొంచెం బాధగా ఉంది డాడీ. అదేనమ్మా, మళ్ళాంటి వాళ్ళ ఆలోచనలో తేడా. ఈ రోజుల్లో ఎవరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని ఫీల్ కావడం లేదు. కష్టపడితే ఏమవుతుందమ్మా, అనుభవం వస్తుంది. ఏ రాజా కష్టపడడం లేదా, నేను కష్టపడడం లేదా? ఇప్పుడు నీ కొడుకు కష్టపడితే ఏమవుతుంది? రేపు కోట్ల రూపాయల ఆస్తుల్ని, మన కుటుంబ పరువు మర్యాదల్ని చూసుకోవాల్సిన మనిషి వాడు. అన్నీ తెలుసుకుంటే మంచిదే కదమ్మా. కష్టపడితే డబ్బు విలువ, కష్టం విలువ తెలుస్తుంది. కన్న తెలివి కదా, కొంచెం బాధగానే ఉంటుందిలే. ఇంతకుముందు ఆ భార్గవి దగ్గర రౌడీగా బతికిన దానికన్నా ఇలా మెకానిక్ గా కష్టపడితే బాధం లేదు డాడీ. కానీ మీరు ఒకటి గమనించారా, చిన్న ఇదివరకు ఇట్లా లేడు. ఇంతకుముందు కంటే ఇప్పుడు మనల్ని బాగా పలకరిస్తున్నాడు. మనల్ని చూడగానే వాడిలో ఆనందం కనిపిస్తుంది. వాడి కళ్ళల్లో ఏదో సంతోషం, సంతృప్తి కనిపిస్తున్నాయి. అవునంకుల్, చందు చెప్పింది నిజం. చందునైనా అభిమానంగా చూసేవాడు, గాని నన్నైతే కాస్త కోపంగానే చూసేవాడు.
అలాంటిది ఈ మధ్య నన్ను కూడా అభిమానంగానే చూస్తున్నాడు. దేనికైనా సమయం రావాలి రాజా. కన్నవాళ్ళమైనా మనకి కాస్త కష్టంగానే అనిపిస్తుంది, కానీ బిడ్డకి కష్టం తెలిస్తేనే అమ్మా నాన్నలు చెప్పేది అర్థమవుతుంది. నువ్వు వెళ్లే దారి తప్పురా అని చిన్నపిల్లలకి చెప్తే కోపం వస్తుంది. ఆ దారిలో వెళ్లి ముళ్ళు గుచ్చుకుంటే గాని మన దారిలోకి రారు. భార్గవి మంచిది కాదు, కన్న తండ్రిని నేనే చెప్తున్నానంటేనే నా మాట వినలేదు. తనదాకా వస్తే కాని ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం కాలేదమ్మా. ఏదైతేనమ్మా, తను తొందరగా మేల్కొన్నాడు, ఇక మనందరికీ మంచి రోజులు వచ్చినట్లేనమ్మా. కానీ వాళ్ళనిలాగైనా ప్రయోజకాన్ని చేయాలి డాడీ. నేనున్నాను కదమ్మా, తాత మనవాళ్ల మధ్య ఇక అలకలు గొడవలు అన్నీ మొదలవుతాయి. వాణ్ణి నేను దారిలోకి తెస్తానుగా. కానీ ఇంతటితో భార్గవి వదిలేస్తుంది అని అనుకోను అంకుల్. తనకి చిన్న మా కొడుకు అని తెలుసు, వాడిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది. దాని మొహం ముందు తన కొడుకుని ఎలా కాపాడుకోవాలా అని అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. రోజు ఇక్కడే కూర్చొని నన్ను పట్టించుకోకుండా ఎప్పుడు ఇదే ఆడుతూ ఉండేవాడు. వాడు లేని లోటు చాలా క్లియర్ గా కనిపిస్తుంది భార్గవి. ధీరజ్ లేక వీడియో గేమ్ వెలవెలపోతుంది చూడు. చాలా